హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళకి స్పెషల్ వీడియో ఒక మంచి హెల్త్ టిప్పు ఫ్రెండ్స్ అదేంటి ఈ వీడియోలో చూడండి పచ్చి కొబ్బరిలో దాగి ఉన్న ఆరోగ్య సూత్రాలు పచ్చి కొబ్బరి అని చెప్తుంది కొబ్బరికాయలు చూపిస్తుంది ఏందబ్బా అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఇలాగా మనము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాలుగైదు కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇలా ఒకేసారి నాలుగైదు కొబ్బరికాయలు తెచ్చుకుంటే చెడిపోతాయని మీకు డౌట్ రావచ్చు అలా కాకుండా చెడిపోకుండా ఉండడానికి ఒక చిన్న టిప్పు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు తోక భాగం కన్ను భాగం పైకి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో అలా పెట్టుకోవాలి ఒక గుంట గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలా పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు కొబ్బరికాయ అనేది పాడైపోకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు నేను ఇందులో నుంచి ఒక కొబ్బరికాయని తీసి ఇలా పగలు కొట్టి చూపిస్తున్నాను చూడండి ఈ పచ్చి కొబ్బరితో ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాము రోగ నిరోధక శక్తిని పెంచడంలో పచ్చి కొబ్బరి బాగా పనిచేస్తుంది ఈ పచ్చి కొబ్బరిలో యాంటీవైరల్ యాంటీఫంగల్ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఏవైనా బ్యాక్టీరియా శరీరంపై దాడి చేసినప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ పచ్చి కొబ్బరి మనకు ఎంతో ఉపయోగపడుతుంది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఈ కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు అధిక కొలెస్ట్రాల్ నియంత్రణకు ఎముకల ఆరోగ్యానికి జుట్టు పెరుగుదలకు మంచిగా తోడ్పడుతుంది ఈ కొబ్బరిలో కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ లాంటివి ఉండడం వలన దంతాలు ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది ఈ పచ్చి కొబ్బరిలో అధిక మోతాదులో విటమిన్ కే ఐరన్లు కావాల్సినంత ఉండడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో తోడ్పడుతుంది ముఖ్యంగా మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ను స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఈ కొబ్బరిలో ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ఉండడం వల్ల వారానికి రెండు మూడు సార్లు ఆహారంలో కొబ్బరి చేర్చుకోవడం చాలా మంచిది పచ్చి కొబ్బరి చట్నీల రూపంలో కానీ లడ్డూల రూపంలో కానీ ఫ్రైడ్ రైస్ రూపంలో కానీ తీసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు కొబ్బరి బెల్లం పెట్టించిన వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియోలో ఎంతో ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ